ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ స్పీకర్కి ఒక లేఖ రాయటం జరిగింది ముఖ్యమంత్రి మంత్రులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందని సో ఇది చట్టబద్ధం కాదు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా సభ మర్యాదకు సభ సంస్కృతికి వ్యతిరేకంగా ఇది జరిగింది అని చెప్పి ఆయన ఒక లేఖ రాయటం జరిగింది ఈ లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే సాధారణంగా జరిగేటువంటి పద్ధతి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అసెంబ్లీలో ముందుగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అవుతుంది తర్వాత విపక్ష నేత అంటే ప్రతిపక్ష నేతగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రమాణ స్వీకారం అవుతుంది తర్వాత మంత్రులు తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలైతే జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు దీనికి టీడీపీ చెప్పేటువంటి రీజన్ ఏంటి అంటే కనీసం పది శాతం సీట్లు కూడా రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేది టీడీపీ వర్షన్ సో అందుకనే యాక్చువల్గా జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదు తను కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే సో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఆయన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆయన నేమ్ ఎప్పుడు వస్తే అప్పుడు ప్రమాణ స్వీకారం చేయించాలి కానీ వైసీపీ అభ్యర్థన మేరకు మేము ముందు చేయించడం జరిగింది అనేది టీడీపీ చెప్పేటువంటి వర్షన్ ఇక్కడ జగన్ చెప్పేటువంటి వర్షన్ ఏంటి అంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా పది శాతం ఓట్లు రావాలి అనేటువంటి నిబంధన లేదు ఎవరికైతే ఉన్నటువంటి రాజకీయ పక్షాలలో ఎవరికి అత్యధిక సీట్లు అయితే వస్తాయో వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు అధికార పక్షం కాకుండా మిగిలినటువంటి పార్టీల్లో ఎవరికి అత్యధిక సీట్లు వస్తాయి సో ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేసింది అనుకోండి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఎందుకని నూట ముప్పై నాలుగు సీట్లు టీడీపీకి ఉన్నాయి కాబట్టి టీడీపీ అధికార పక్షం అవుతుంది మరి ప్రతిపక్షం ఎవరు అవ్వాలి జనసేన అవ్వాలి ఎందుకని ఇరవై ఒక్క సీట్లతోటి జనసేన ఉంది కాబట్టి జనసేన ప్రతిపక్షం అవుతుంది ఆ తర్వాత వైసీపీ తర్వాత బీజేపీ ఎందుకంటే వారికి వచ్చినటువంటి సీట్లు అలా ఉన్నాయి కాబట్టి సో ఇలా చూసుకున్నా కూడా జనసేన ప్రతిపక్షం అవ్వాలి అయితే ఇక్కడ జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినాయి కాబట్టి ఈ మూడు కలిపి ఒక పార్టీ కిందే కౌంట్ చేస్తారు కాబట్టి మిగిలినటువంటి పార్టీల్లో ఎక్కువ సీట్లు సాధించింది వైసీపీనే కాబట్టి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి స్థానం ఇవ్వాలి సో దాని ప్రకారం చంద్రబాబు తర్వాత ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డిని కావాలని చెప్పే మంత్రులు చేసిన తర్వాత చేయించారు ఈ విధంగా జగన్మోహన్ హన్ రెడ్డిని అవమానించడం జరిగింది ఇది ఆయన లేఖలో పేర్కొన్నటువంటి అంశం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి స్పీకర్ కూడా ది నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదని ఆయన కూడా శత్రుత్వంగా వ్యవహరిస్తున్నారని ఏదో మనసులో పెట్టుకుని సాధించాలనేటువంటి ఉద్దేశమే స్పష్టంగా సభలో కనిపిస్తుందని స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్ ఓడిపోయాడే కానీ చచ్చిపోలేదు అని చెప్పి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు సో కాబట్టి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే ప్రభుత్వంలో సరైనటువంటి భాగస్వాములం అయ్యి ప్రజల సమస్యల గురించి పోరాడటానికి అవకాశం కలుగుతుందని లేదంటే తాము సభకు వచ్చి ఉపయోగం లేదని మాట్లాడి ఉపయోగం లేకుండా పోతుంది కాబట్టి దీన్ని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక లేఖ రాయటం జరిగింది సో మరి దీనికి స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారనేదైతే చూడాల్సినటువంటి అంశం ఇందులో ఒకటేంటంటే ఏదైతే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఓడిపోయాడే కానీ ఇంకా చచ్చిపోలేదు చచ్చేదాకా కొట్టాలి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవం కాకపోతే అవి స్పీకర్ స్థానంలో ఉండి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లేఖలో ఈ స్పీకర్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే అప్పటికి ఆయన స్పీకర్ కాదు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే స్పీకర్ అయిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు చేస్తే అది ఖచ్చితంగా తప్పు దాన్ని లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు ఎందుకంటే సభ సభ ఎలా నిర్వహించాలి సభకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దానికి సంబంధించి సభా వ్యవహారాలు నిర్వర్తించేటువంటి మంత్రి పయ్యావుల కేశవ్ మీద యాక్షన్ తీసుకుంటానికి తనకి అవకాశం ఉంటుంది చట్టపరంగా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఆయన స్పీకర్ స్థానంలో ఉండే ఆ వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి అవి దీని నుంచి ఈ లేఖ నుంచి తొలగించాల్సి ఉండొచ్చు మేబీ దాని వాళ్ళు తీసుకుని దాన్ని ఎలా అభ్యంతరాలని ఏ విధంగా అడ్రస్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది ఇక జగన్కి ప్రతిపక్ష హోదా విషయానికి వస్తే పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష నాయకుడు అనేది ఎక్కడా లేదు రాజ్యాంగంలో అనేటువంటి అంశం అయితే నాకు తెలియదు నేనైతే చూడలేదు ఎప్పుడూ కూడా సో కాబట్టి నాకు తెలియదు నేను దాని గురించి కామెంట్ చేయను నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు ఎలక్షన్స్ జరిగినాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ రెండు ఎన్నికల్లో కూడా లోక్సభలో కాంగ్రెస్కి సరైనటువంటి స్థానాలు రాలేదు అంటే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా సంపాదించగలిగేటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీట్లను సంపాదించలేకపోయింది దాని కారణంగా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా లోక్సభలో అంటే పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు లేరు ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోలేదు ఆ పది శాతం సీట్లు సాధించలేని కారణంగానే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు లేకుండా పోయాడు సో అక్కడ ఒకవేళ ఎవరికైతే ఎక్కువ సీట్లు వచ్చినాయో ఒక లార్జెస్ట్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినాయో వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం అయ్యేలా అయితే గతంలో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిని ఎవరినో ఒకళ్ళు పెట్టేవాళ్ళు కదా బట్ అది పెట్ల ఈసారి తొంభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్ సాధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పదేళ్ల తర్వాత పార్లమెంటుకి ప్రతిపక్ష నేత రాబోతున్నాడు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం సో కాబట్టి ఏది రూలు రాజ్యాంగంలో ఏం రాసిందనేదైతే అయితే నాకు తెలియదు కానీ పార్లమెంట్లో జరిగినటువంటి సిచ్యువేషన్ని కనుక గమనించినట్లయితే దానికి తగ్గట్టుగానే అసెంబ్లీలో ఇప్పుడు ఆ పది శాతం సీట్లు లేవు కాబట్టి ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వరేమో నాకు దీని గురించి ఐడియా లేదు సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను సో ఇది పరిస్థితి మరి దీనికి ఏ విధంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి